యంగడిగిరి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు పూర్తి చేశామని ఎంపీడీఓ విజయలక్ష్మి తెలిపారు. ఆ మీడియాతో మాట్లాడారు. 16 గ్రామ సర్పంచులకు ఎన్నికల లెక్కింపు పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు నాయకులకు పోలీసు సిబ్బందికి మరియు రెవెన్యూ సిబ్బందికి అందరికీ నమస్కారం అండి. మనము ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్విఘ్నంగా ఈ రోజు వరకు జరగడం జరిగింది. ఈరోజు 17వ తారీఖున పోల్లు అనేది ఎన్నికల ప్రక్రియ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వెంకటగిరి మండలం రూరల్ మండలానికి సంబంధించి 20 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 20 గ్రామ పంచాయతీల్లో యునానిమస్ అంటే ఏకగ్రీవంగా 4 పంచాయతీలు ఎన్నిక కాబడ్డాయి. మిగిలిన 16 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మనకి సాయంత్రానికి కౌంటింగ్ పూర్తయ్యి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా ప్రజలందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తము 79.83% పోలు నమోదైంది. ఈ కార్యక్రమంలో మనకి 16 మంది సర్పంచులు ఎంపిక కాబడ్డారు. అలాగే ఉప సర్పంచ్ ఎన్నిక 96 వార్డు మెంబర్లు అందరూ కూడా ఫోన్ ద్వారా ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ ఫామ్ 10 ఆర్ఓస్ స్టేజ్ 2 ఆఫీసర్స్ ఎక్కడైతే కౌంటింగ్ జరిగిందో అక్కడే వారికి ఇచ్చి వారిని డిక్లేర్ చేసి ఇప్పుడు మళ్ళీ మనకి నియమించబడిన రూట్ ఆఫీసుల ద్వారా జోనల్ ఆఫీసుల ద్వారా మరలా రిసెప్షన్ సెంటర్కి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన మీడియా మిత్రుల వారికి రెవెన్యూ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఇక్కడికి పోలింగ్ పర్సనల్స్గా వచ్చిన ఆర్ఓస్ జోనల్ ఆఫీసర్స్ రూట్ ఆఫీసర్స్ మరియు పోలింగ్ పర్సన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.